వెల్కమ్ టు ఆల్ ఏఎన్ఎమ్స్ ఈ వీడియోలో అభా నంబర్ మ్యాపింగ్ ఎలా చేయాలి ఇది ఆర్సెజ్ పోర్టల్లో చేయాలా అన్మోల్లో చేయాలా ఎక్కడ చేస్తే మనకి కరెక్ట్గా మ్యాప్ అవుతాయి ఎక్కడ తప్పు లేకుండా చేయొచ్చు అనేది తెలుసుకుందాం దాంతోపాటుగా మనం అభా ఐడి మ్యాప్ చేసేటప్పుడు మనకి త్రీ మ్యాండేటరీ కాలమ్స్ హండ్రెడ్ పర్సెంట్ రావాల్సి ఉంటుంది ఒకటి బెనిఫిషరీ నేమ్ రెండు జెండర్ మూడు వాళ్ళ యొక్క ఏజ్ వీటిలో రెండు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఒకటి మినిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రావాలి వస్తేనే మనం మ్యాప్ చేయగలం ఒకవేళ మనకి బెనిఫిషరీ నేమ్ రాంగ్గా ఎంట్రీ చేసినట్లయితే అంటే మనం ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆధార్లో ఉన్న నేమ్ ప్రకారమే ఆర్సిహెచ్ పోర్టల్లో మనం ఎంట్రీ చేయకుండా ఉన్నట్లయితే ఎడిట్ చేసుకునే ఆప్షన్ని కొత్తగా యాక్టివేట్ చేయడం జరిగింది మనం ఎడిట్ చేసుకుంటే వితిన్ సెకండ్స్లోనే మనకు ఆర్సిహెచ్ పోర్టల్లో ఎడిట్ అవుతుంది అండ్ అలాగే దాన్ని అన్మోల్లోకి ఎలా తీసుకురావాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చివరిదాకా మీరు చూసినట్లయితే తెలుస్తుంది ఆల్రెడీ అభాక్ సంబంధించి మీకు ఒక వీడియో చేయడం జరిగింది దాంట్లో ఏవేవి మ్యాండేటరీ కాలమ్స్ ఎట్లా చేయాలి ఎక్కడ మనం క్లియర్గా చేయాలనేది ఆ వీడియోలో ఉంది వీడియోలో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అది కూడా చూసుకున్నట్టయితే అభా లింకింగ్ సంబంధించి పూర్తి వివరాలు దాంట్లో ఉంటాయి ఆర్సిఎస్ పోర్టల్లో మనం అభా చేయడానికి ప్రయత్నించినప్పుడు మనకి ఇక్కడ అభా ఐకాన్ ఒకటి ఇవ్వడం జరిగింది సో ఈ అభా ఐకాన్ ఇది ఐభాయ్ సో ఈ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ కాలమ్స్ ఓపెన్ అవుతాయి సో దీంట్లో మనకి ఇక్కడ కింద చూస్తే ఎలిజిబుల్ కపుల్ ప్రెగ్నెంట్ రిజిస్టర్డ్ మెన్ అన్ రిజిస్టర్డ్ మెన్ అలాగే దాంతోపాటు రిజిస్టర్ అండ్ లింక్ అభా అని ఉంది బట్ చాలామంది ఏఎన్ఎంస్ ఈ అభా లింక్ చేయాలంటే ఈ కాలంని క్లిక్ చేసి చేయాలేమో అని చేస్తున్నారు ఈ కాలం క్లిక్ చేస్తే మనకి కొత్తగా ఆర్సిహెచ్ ఐడి లేకపోతేనో ఆర్సిహెచ్ ఐడి లేకుండా ఇప్పుడు గర్భిణీగా ఆమె ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ లింక్ ద్వారా చేయాల్సి ఉంటుంది ఈ లింక్ ద్వారా మీరు చేస్తే మీకు కొత్త ఆర్సిహెచ్ ఐడి ఓపెన్ అవుతుంది అండ్ అది గర్భిణీగా నమోదు ఇట్లా ఉంటుంది కొత్తగా ఆర్సిహెచ్ ఐడి క్రియేట్ చేసి ఎలిజిబుల్ కపుల్గా రిజిస్టర్ చేయమంటారా లేదా కొత్తగా ఆర్సిహెచ్ ఐడి క్రియేట్ చేసి ప్రెగ్నెంట్గా నమోదు చేస్తూ అబా లింక్ చేయమంటారా ఇవి రెండు మనం చేయకూడదు ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఆర్సిహెచ్ ఐడీలు ఉంటాయి కాబట్టి వాటికి మాత్రమే చేయాలి వీటి వరకు మనం వెళ్ళకూడదు ఇట్లా చేసినట్లయితే ఆల్రెడీ మన దగ్గర ఆర్సిహెచ్ ఐడి ఉన్న ఈ బ్లూ కలర్ దాంట్లోంచి చేస్తే డూప్లికేట్ ఐడి జనరేట్ అవుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క ఎనీ ఈ బ్లూ కలర్ దానికి వెళ్ళవద్దు మీరు చేయాల్సింది కేవలం ఎలిజిబుల్ కప్ గ్రీన్ కలర్లో ఉన్న ఎలిజిబుల్ కపుల్ అండ్ రిజిస్టర్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వరకు మాత్రమే చేయాలి సో ఈ కన్ఫ్యూజన్ వల్ల ఆర్సిహెచ్ పోర్టల్లో మీరు రాంగ్ డూప్లికేట్ అభా ఐడీస్ లింక్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికంటే ఉత్తమంగా మనకి అన్మోల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అదే మీరు అన్మోల్లోకి వచ్చినట్లయితే అన్మోల్లో కూడా మీకు ఇక్కడ అభా అని ఒక ఐకాన్ ఇవ్వడం జరిగింది ఈ అభా ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కూడా ఏదైతే ఎలిజిబుల్ కపుల్స్ ఉన్నాయో ఆ లిస్టు చూపిస్తుంది ఏఎన్సీస్ ఏ ఉన్నాయో ఆ లిస్టు చూపిస్తుంది అన్నీ కలిపి ఇక్కడ మీకు క్లియర్గా కనబడతాయి ఇక్కడ మనకి లింక్ అంటే మీ దగ్గర అభా నెంబర్ ఉంటే లింక్ ద్వారా చేస్తాం అభా నెంబర్ ఉండి కానీ మీకు గుర్తులేదు లేదా అసలు అభా నెంబరే లేదు మీ దగ్గర ఆధార్తో చేయాలనుకున్నట్లయితే క్రియేట్ అండ్ లింక్ ద్వారా చేస్తాం వీటికి సంబంధించిన పూర్తి వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఉంది అది చూసి మొత్తం తెలుసుకోండి ఒకటి రెండోది మనకు అంతకుముందు ఉన్న ప్రాబ్లం అన్మోల్లో చేస్తే అన్మోల్ రీఇన్స్టాల్ అంటే లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేసినప్పుడు మనకి ఇక్కడ అంతకుముందు చేసిన డీటెయిల్స్ పోతున్నాయి అనేది అది కూడా సాల్వ్ చేయడం జరిగింది మీకు ఎన్నిసార్లు లాగౌట్ చేసి లాగిన్ చేసినా మీరు ఒకసారి ఆభా లింక్ చేస్తే ఆ డేటా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది సో రెండో ప్రాబ్లం క్లియర్ అయింది అండ్ నెక్స్ట్ మనకి రాంగ్ నంబర్ రాంగ్ డీటెయిల్స్ ఉంటే దాన్ని మాడిఫై చేయడం అనేది మీరు వీడియో చివరి దాకా చూస్తే అది కూడా అర్థమవుతుంది సో ఇక్కడ మనం ఒకటి లింక్ చేయాలి అనుకున్నది ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం ఏదైతే ఐడి మీరు లింక్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడిని ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి ఇక్కడ మన దగ్గర అభా నెంబర్ ఉంటే లింక్ క్లిక్ చేసుకుంటాము లింక్ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ అభా నెంబర్ కొట్టి వాళ్ళకు ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ని మనం అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది లేదు మన దగ్గర అభా గుర్తు లేదు సో క్రియేట్ అండ్ లింక్ నొక్కుతాం ఇక్కడ కన్సంట్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ కొట్టి మనం ఓటీపీ పంపిస్తే ఆ ఓటీపీ ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తాయి ఒకవేళ ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు మనకి ఏదైనా తప్పు ఉన్నట్లయితే ఈ విధంగా చూపిస్తుంది సో ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆర్సిహెచ్ ప్రకారం ఇంటి పేరు ఎం మాత్రమే కొట్టారు బట్ ఆధార్లో అని పూర్తిగా ఉంది సో ఇది సరిపోలేదు మిగతావి హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి ఇప్పుడు మనం ఇట్లా రాంగ్ వచ్చిన వాటిని ఎడిట్ చేస్తే అవుతుందా లేదా ఎక్కడ ఎడిట్ చేయాలి అనేది ఎడిట్ చేయడానికి అన్మోల్లో ఎటువంటి ఆప్షన్ లేదు కాబట్టి ఎడిట్ కోసం మళ్ళీ కంపల్సరీ ఆర్సీఎస్ పోర్టల్లోనే ఎడిట్ చేసుకొని మళ్ళీ దాన్ని అన్మోల్లోకి తీసుకురావచ్చు అది ఎలా చేయాలి అంటే ఆర్సీఎస్ పోర్టల్లో హోమ్ పేజ్కి వెళ్ళండి హోమ్ పేజ్లో ఇక్కడ ఈసీ బార్ మదర్ అనే దగ్గర మీ యొక్క ఏదైతే ఎడిట్ చేయాలో ఆ ఐడిని ఎంట్రీ చేసి గో క్లిక్ చేయండి గో క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ఏఎన్సీ ఓపెన్ అవుతుంది ఆ ఏఎన్సీ డెల్ ఏ స్టేజ్లో ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది వాటిలో మనం పేజ్ వన్ పేజ్ వన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి పేజ్ వన్ ఆప్షన్లో ఇక్కడ మనకి వాళ్ళ యొక్క నేమ్ కనబడుతుంది సో నేమ్ దగ్గర వాళ్ళు ఫుల్గా కొట్టలేదు సో కొట్టని వాటికి మనం వాళ్ళ యొక్క పూర్తి నేమ్ ఏముంది అనేది ఇక్కడ మనం ఎడిట్ చేయవచ్చు ఇది ఎడిట్ చేసే ముందే ఆర్సీచ్ పోర్టల్లో కూడా అది ఎట్లా కనబడుతుంది అనేది అభా అనే దాంట్లో ఒకసారి సెర్చ్ బై ఐడి కొట్టి ఇక్కడ ఆర్సిహెచ్ ఐడి ఎంట్రీ చేసి రిజిస్టర్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్ క్లిక్ చేస్తే అక్కడ కూడా ఏం కనబడుతుంది అనేది చెక్ చేసుకోవచ్చు దీంట్లో చూస్తే మనకి ఆర్సిహెచ్ ఐడి వచ్చింది బెనిఫిషరీ నేమ్ దగ్గర పూర్తిగా లేదు సో ఇక్కడ మనకి లింక్ అండ్ క్రియేట్ అని వచ్చింది సో దీన్ని మనం ఆర్సిహెచ్ పోర్టల్లో ఎడిట్ చేయడం కోసం హోమ్కి వెళ్ళి హోమ్లో ఐడి కొట్టి గో కొట్టి ఇక్కడ మీకు పేజ్ వన్కి వెళ్ళిపోయి నేమ్ దగ్గర ఇంటి పేరు ఎంటర్ చేసుకొని సేవ్ నొక్కండి సేవ్ నొక్కితే ఇక్కడ రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు మళ్ళీ డేటా ఎంట్రీలో అభా నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ సెర్చ్ బై ఐడి క్లిక్ చేసుకొని ఆర్సెచ్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్ క్లిక్ చేసి చూసుకోండి చూసుకుంటే మీకు అది అప్డేట్ అవుతుంది అప్డేట్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇట్లా నేమ్ చేంజ్ అయిపోతుంది ఇందాక ఏమో రేణుకాదేవి దేవి గ్యాప్ ఉండింది ఇప్పుడు ఆధార్ ప్రకారం మనకు ఏదైతే అవసరమైందో దాన్ని ఇక్కడ మార్చడం జరిగింది ఇప్పుడు కనుక మీరు మళ్ళీ అన్మోల్లోకి తీసుకురావాలి అంటే మనం ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు సో ఇక్కడ చేసిన ఇబ్బంది ఏం లేదు బట్ అన్మోల్ యూస్ చేయాలి కాబట్టి అన్మోల్లోకి దీన్ని ఎలా తీసుకురావాలి అనేది కూడా తెలుసుకుందాం మన ఆర్సెచ్ పోర్టల్లో ఏదైతే మీరు అప్డేట్ చేశారో అది మీకు అన్మోల్లోకి రావడం కోసం మీరు అన్మోల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి రే రేణుకా అది ఉంటుంది కాబట్టి వెనక్కి వచ్చి అన్మోల్లో అప్డేట్కి వెళ్ళండి అప్డేట్కి వెళ్ళి డౌన్లోడ్ న్యూ బెనిఫిషరీ నొక్కండి డౌన్లోడ్ న్యూ బెనిఫిషరీ నొక్కి ఇక్కడ ఆ ఐడి ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసి సెర్చ్ కొట్టండి కొడితే ఇక్కడ మనకి ఎం రేణుకాదేవి అని కనబడుతుంది ఇక్కడ అప్డేట్ నొక్కండి నొక్కితే మనకి ఏదైతే మిగతా అన్నిట్లో డేటా ఆర్సెర్చ్లో కొట్టిన డేటాని అన్మోల్లోకి ఎట్లాగైతే తీసుకొస్తామో అలాగే అక్కడ అప్డేట్ అయింది కూడా మనకి ఇక్కడ వస్తుంది సో మొత్తం రికార్డ్స్ అన్నీ ఆర్సిహెచ్ పోర్టల్ నుంచి అన్మోల్కి షిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్ అంతా జరిగేంత వరకు వెయిట్ చేసి అప్పుడు చెక్ చేస్తే మీరు ఏదైతే ఆర్సిహెచ్ పోర్టల్లో అప్డేట్ చేశారో ఆ నేమ్ అండ్ దాంతోపాటు ఏజ్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ యాక్టివేట్ చేయడం జరిగింది సో కాబట్టి ఏజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ చేసి దీంట్లోకి తీసుకొస్తే ఇప్పుడు మీకు అభా లింకింగ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మ్యాచ్ అయ్యి మీకు అభా లింక్ అనేది జరుగుతుంది సో కాబట్టి అందరి నేమ్స్ మీ దగ్గర ఏదైతే ఇట్లా నేమ్ మ్యాచ్ కాకుండా అభా చేయలేకుండా పోయారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మనం అభా లింకింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళిపోయి ఆ ఐడి కొట్టి సెర్చ్ కొడితే మీకు మారిన డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి సో కాబట్టి ఇప్పుడు మనం చేంజ్ అయిన మిర్యాల రేణుకాదేవితో చేంజ్ అయ్యింది ఇప్పుడు మనం వాళ్ళకి లింక్ ద్వారా కానీ క్రియేట్ అండ్ లింక్ ద్వారా కానీ మన ఎట్లా కావాలంటే అలా ఓటీపీ పంపించుకొని అభాని లింక్ చేసుకోవచ్చు సో ఆల్మ్స్ ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అభా లింకేజ్ చేస్తారని ఆశిస్తున్నాం ఇట్లా ఆర్సిహెచ్ అండ్ అన్మోల్ సంబంధించిన చాలా వీడియోస్ ఈ యూట్యూబ్లో ఉన్నాయి మీకు ఎవరికన్నా తెలియకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అలర్ట్ వస్తుంది అండ్ మీరు తెలుసుకొని వర్క్ని ఈజీగా చేసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్